హలో, ఎక్కడున్నారా? వరంగల్ దాటాను సార్. ఓకే, అయితే నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. నిన్ను వాళ్ళ దగ్గర నుంచి రక్షించడానికి నాకు రూట్ దొరికింది. ఏంటి సార్ అది? అక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, పేరు ఖాన్. చిన్నప్పటి నుంచి వాడు నా ఫ్యాన్. ఒకే కోడి పెట్టిన రెండు గుడ్లు, ఒకటి పగిలి ఆమ్లెట్ అయితే రెండోది పగిలి పిల్లైనట్టు. ఒకే స్కూల్లో చదువుకున్న మా ఇద్దరులో నేను ఇంజనీర్ అయ్యాను, వాడు రౌడీ షీటర్ అయ్యాడు. ఈ బ్రదర్స్ నీ దగ్గరికి రాను. ఓకే, నువ్వు మా బాలారాజు గారి దోస్తు అయితే మాకు బి దోస్తు. గలీ స్మెల్ వస్తుంటే గలీ మిల్ అంటాడేంటి? అరే చెప్పు తమ్మీ, ఏం తీసుకుంటావు? పెప్పు షీనా, తమ్ము షప్ప, కొకకి కోలానా? నాకే కోలా వద్దు, నా గోల వినండి చాలు. ఇందాంలే తమ్మి, నీ పని కథమైనట్లే. ముందు మా బాలరాజు గాని కథ చెప్పు. వాడేమైనా పెద్ద సూపర్ ఫిగర్? వాడి గురించి చెప్పడానికి నీకొక సంగతి చెప్తా. ఆ పుట్టోడు నేను ఒకే కోడి పెట్టిన రెండు మీరు ఒకరికి వార్నింగ్ ఇవ్వాలి సార్. అరే వార్నింగ్ ఏంటి తమ్మి, ఏకంగా చంపేస్తా. చంపేసి మా బాలరాజ్ గాని రుణం తీర్చుకుంటా. వద్దు సార్, వార్నింగ్ ఇస్తే చాలు. లేదు తమ్మి, మా బాలరాజ్ కోసం మర్డర్ చేసి మాకి ఫ్రెండ్షిప్ కి అంకితం ఇస్తా. మీ ఫ్రెండ్షిప్ కి హ్యాట్స్ ఆఫ్ గానీ వార్నింగ్ ఇస్తే చాలు సార్. సరే గట్లనే చేస్తా గాని ఎవ్వడు వాడు? అది ఎవ్వడు వాడు? జాగర్ల ముడి జానకి రామయ్య. మళ్ళా బోల్? అదే సార్, వరంగల్ అందరు జేజే అంటారు కదా. జేజే కాన్బాయ్, కాన్బాయ్, కాన్బాయ్. మీరేంటి బాయ్ నా కాల దగ్గర? నిజం చెప్పు బాయ్, నన్ను సంపదికి ఎవరో ప్లాన్ చేసి నిన్ను పంపలేదు కదా. అదేంటి బాయ్? ఆయన పేరు వింటేనే భయంతో వణుకుపడుతున్నది. జేజే అంటే ఎవరో తెలుసా? తన అన్యాయాలతో ప్రజల్ని వణికిస్తున్న రుద్రారెడ్డికి ఎదురు తిరిగిన ఒకే ఒక్కడు జానకి రామయ్య. క్రూరుడైన రుద్రారెడ్డి పెద్ద కొడుకును చంపి జైలుకెళ్లిన జేజే రిలీజ్ అయిన రోజది. రాజానికి రామయ్యారా, నా చేతుల్లో నువ్వు చచ్చే ఈ రోజు కోసమే సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను. రేయ్, ఇన్నాళ్ళు నాకు భయపడి ఎక్కడ దాక్కున్నారా? భయపడి పారిపోవటానికి వాళ్ళు నీ పిల్లలు కాదు, నా పిల్లలరా. నీ చావు కళ్ళారా చూసి చావడానికే వచ్చినట్టున్నారా? నిన్ను చంపుతారంటనేనా? నరికే నా కొడుకుని. జానకి రామయ్య ప్రాణ భిక్షతో ఊరు వదిలిపోయిన రుద్రారెడ్డి కొడుకు ఏమైనాడో ఎక్కడున్నాడో ఇప్పటికీ తెలియదు. నువ్వు ఇడికొచ్చిన సంగతి కూడా వాళ్ళకు చెప్పదు, తెలిస్తే నన్ను తప్పేస్తారు. తమ్మి చిన్న హెల్ప్, ఆ పుట్టి బాలరాజ్ గారికి నాకు ఫ్రెండ్షిప్ కట్టు, వాడు నాకు ఫోన్ చేస్తే వాడి చీక కట్టు.